किसी एक नाम को सुनते ही हिंदुस्तान के हर कोने में अबाल वृद्ध सबको चेतना जग जाती है, प्रेरणा मिल जाती है। वो नाम है सरदार भगत सिंह जी, सुखदेव, राजगुरु। नाम में वो ताकत है जो आज भी देश के नौजवानों को देश के लिए जीने मरने की प्रेरणा देता है। ऐसे महापुरुषों ने बलिदान दिया, तब जाकर के देश आजाद हुआ। जो ऐसा भारत उन्होंने चाहा था, वैसा भारत बनाने के लिए हम जितना करें భరత్ సింగ్ భారత స్వతంత్ర సమరయోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు। ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్యపరిచాడు। విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భరత్ సింగే। భారత స్వతంత్రోద్యమంలో పోరాడిన అత్యంత ప్రతిభావశీల విప్లవకారుల్లో అతనొకడు। ఈ కారణంగానే షహీద్ భరత్ సింగ్ గా కొనియాడబడుతున్నాడు। ఇంత గొప్ప స్వతంత్ర సమరయోధుడిని ఆంగ్ల ప్రభుత్వం ఎంత నీచంగా నికృష్టంగా చంపిందో తెలుసా? కనీసం అతని ఆనవాళ్ళు కూడా ప్రజలకు దొరకకుండా, అంతిమయాత్ర జరగకుండా చేసింది। అలాగే ఈరోజు భరత్ సింగ్ జయంతి। ఇతని గురించి ఈరోజు తెలుసుకోవడం భారతీయులైన మన అందరి బాధ్యత। అందుకే ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి। మరింత కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం। విప్లవ వీరులు భరత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరికంబం ఎక్కించిన కేసు పోలీస్ అధికారి శాండర్సన్ హతమార్చారనే కారణంతో బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఉరి తీయించిందని చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకున్నాం। కానీ ఆంగ్లేయులు అరాచకం ఉరితో ఆగలేదు। మరణానంతరం బ్రిటిష్ సర్కారు ఈ అమరుల పట్ల దారుణంగా వ్యవహరించిన తీరు వింటే నేటికి మన రక్తం మరుగుతుంది। లాలా లజపత్ రాయ్ను కొట్టినందుకు ప్రతీకారంగా లాహోర్ ఎస్ఐపై కాల్పులు జరిపారు భరత్ సింగ్, ఆయన అనుచరులు। ఎస్ఐ బదులు అదనపు ఎస్పీ శాండర్సన్ మరణించారు। ఆ సమయానికి తప్పించుకున్న భరత్ సింగ్ బృందం తర్వాత కొద్ది కాలానికి ఢిల్లీ అసెంబ్లీలో భయపడడానికి తక్కువ తీవ్రత గల బాంబు విసిరి దొరికిపోయారు। శాండర్సన్ కేసు మళ్లీ తిరిగి తెచ్చి ఆంగ్లేయుల సర్కార్ విచారించి మరణశిక్ష విధించింది। తమను మామూలు నేరస్తులకు చేసినట్లుగా తాడుకు కట్టి ఉరి తీయవద్దని, రాజకీయ ఖైదీలను కాబట్టి నేరుగా తుపాకీతో కాల్చి చంపనని ముగ్గురు విజ్ఞప్తి చేశారు। ఆంగ్లేయుల సర్కారు వారి చివరి కోరిక తీర్చడానికి నిరాకరించింది। 1931 మార్చి 24 తెల్లవారుజామున భరత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను ఉరి తీయాలని ఆదేశాలు జారీ అయ్యాయి। యావత్ దేశం ఉడికిపోతోంది, ఆసక్తితో రగిలిపోతోంది। ఏదైనా అనూహ్యం జరిగి మరణశిక్ష ఆగిపోవాలని ప్రార్థిస్తూనే 24 గంటల ఉదయం కోసం యావత్ దేశం ఉద్విగ్నంతో మేల్కొంది। పరిస్థితి గమనించిన బ్రిటిష్ అధికారులు అనూహ్యంగా రాత్రికి రాత్రే ప్రణాళికను మార్చేశారు। ఉరితీతను 14 గంటల ముందే ఉరి తీసేశారు। 23 రాత్రి 7:30 పని కానిచ్చేయాలని నిర్ణయించారు। భరత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను లాహోర్ సెంట్రల్ జైల్లోని మైదానంలోకి తీసుకువచ్చారు। వెంట ఉన్న కొంతమంది భారతీయ పోలీస్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా భరత్ సింగ్లో మాత్రం ఎలాంటి బాధ, ఆందోళన కనిపించలేదు। ఈ సమయం కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్న వారిలా కనిపించారు। ఎడమవైపు సుఖ్దేవ్, కుడివైపు రాజ్గురు, మధ్యలో భరత్ సింగ్ను నిలబెట్టారు। బలిపీఠంపై చేర్చగానే ముగ్గురు ఉరితాడును ముద్దాడి మెడలో వేసుకున్నారు। దిల్సే నిక్లేంగి నా మత్కర్ బి పతన్ కి ఉత్పల్ మేరీ బంటీసే బి ఖుష్బూ పతన్ అమేగి, మరణించినా మాలో దేశభక్తి మిగిలే ఉంటుంది, మట్టిలో కలిసిపోయాక కూడా అందులో నుంచి మాతృభూమి గుబాలించే పరిమళమే వస్తుంది అంటూ 23 ఏళ్ల భరత్ సింగ్ వెలుగెత్తగానే మిగిలిన ఇద్దరు గళం కలిపారు। అలా దేశం కోసం నిలదీస్తూ ముగ్గురు వీరుల ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి। అయితే ఇక్కడి వరకు అంతా సీక్రెట్గానే జరిగింది। అయితే అక్కడి నుంచి భయపడిన ఆంగ్లేయుల ప్రభుత్వం మాత్రం ఎలా జరిగిందంటే, పూర్తిత పూర్తిగానే బ్రిటిష్ సర్కార్ తదుపరి కార్యక్రమాన్ని చకచకా ముగించడానికి వేగపడింది। ఎందుకంటే కొద్ది రోజుల ముందు లాహోర్ జైల్లో ఖైదీలకు హక్కుల కోసం 63 రోజులు నిరాహార దీక్ష దిగి ప్రాణాలు కోల్పోయిన జతీంద్ర దాస్ అంతిమయాత్రకు జనసంద్రమైన ఆంగ్ల సర్కారు భయపెట్టింది। భరత్ సింగ్ లాంటి వారి అంతిమయాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి ఆంగ్లేయులు భయపడ్డారు। అందుకే ఉరి సమయానికి మార్చుకోవడంతో పాటు తెల్లవారేలోపు వారి ఆనవాళ్ళు కూడా లేకుండా చేయాలనుకున్నారు। వెంటనే ముగ్గురు మృతదేహాలను దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కారు। వాటిని రహస్యంగా రాత్రి ట్రక్లో వేసి జైలు దాటించారు। దాదాపు 2 గంటల ప్రయాణం తర్వాత కసూర్ చేరుకున్నారు। అప్పటికే సట్లెస్ నది ఒడ్డున పోలీసులు అంతా సిద్ధం చేసి పెట్టారు। అంత్యక్రియలు నిర్వహించడానికి ఇద్దరు పూజారులను కూడా తెచ్చారు। సిక్కు సాంప్రదాయ పద్ధతిలో భగత్కు, మిగిలిన ఇద్దరికి హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో తంతు ముగించి దహనం చేశారు। అర్ధరాత్రి దాటాక మంటలు వస్తుండటంతో అక్కడ ఊరి వాళ్ళు అనుమానం వచ్చింది। దీంతో అంతా చిందరవందర చేసి పూర్తి దహనం కాకుండానే వాటిని నదిలో తోయడానికి ప్రయత్నించి పూజారులను తీసుకుని పోలీసులు హడావిడిగా వెళ్ళిపోయారు। అక్కడికి వచ్చిన గ్రామస్తులకు పరిస్థితి అర్థమైంది। వెంటనే నదిలో చిందరవందరగా పడి ఉన్న మృతదేహాల భాగాలను కూడా సేకరించి వాటన్నింటినీ మళ్లీ చితిపై చేర్చి అంత్యక్రియలు ముగించారు। ఏ ప్రజలకు దక్కలవద్దని ఆంగ్లేయులు అనుకున్నారో చివరకు ఆ ప్రజల చేతుల మీదగానే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు అంత్యక్రియలు పూర్తయ్యాయి। రాత్రి జరిగిన సంఘటన తెలియగానే ఊరూరు ఆవేశంతో ఊగిపోయింది. తర్వాత పరిస్థితిని చక్కబడ్డానికి గాంధీ రంగంలో దిగాల్సి వచ్చింది. ఈ విషయం చదువుతుంటే నా రక్తం మరిగిపోయి శరీరం మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.